వరిలో కాండం తొలుచు పురుగు పాడీ స్టెమ్ బోరర్. ఏదైనా కీటకం లేదా వ్యాధి చికిత్స కోసం మనము మొదటగా కీటకం మరియు వ్యాధిని సరిగ్గా గుర్తించాలి. అది కూడా సరైన సమయంలో. వరి పంటలో లభించే కాండం తొలుచు పురుగు ఆకులపై చిన్న పురుగు మాదిరిగానే ఉంటుంది. ఇది వరి మొక్కలను నాశనం చేయడానికి చాలా కృషి చేస్తుంది. సరైన సమయంలో సరైన సమాచారం అందుబాటులో ఉంటే దానిని నివారించవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. వరి పంటల్లో ఆకుల కొన దగ్గర గోధుమ గుడ్ల సమూహం కనిపిస్తే వెంటనే అర్థం చేసుకోండి, పంటలో కాండం తొలుచు కీటకం వ్యాప్తి చెందినట్లు. గోధుమ గుడ్ల సమూహం ఈ క్రిమి ఉనికిని సూచిస్తుంది. నష్టం యొక్క లక్షణాలు క్రింది విధంగా ఉంటాయి. ఈ పురుగు మొదటిగా మొక్క యొక్క మువ్వలలో దాడి చేస్తుంది. ఇది ప్రధాన శాఖను పొడిగా చేస్తుంది. దీనిని డెడ్ హార్ట్ అని కూడా అంటారు. పెరుగుతున్నప్పుడు మొక్క యొక్క కాండం ఎండిపోతుంది మరియు పిలకలు తెల్లగా కనిపిస్తాయి. బలహీనంగా ఉన్న ప్రభావిత మొక్క యొక్క ప్రధాన శాఖను చేతితో సులభంగా లాగవచ్చు. నివారణ చర్యలు ఈ క్రింది విధంగా పాటించాలి. నారులో మొక్క పై భాగాన నాటడానికి ముందు వాటిలో మూడింట ఒక్క వంతు మొక్కలను కత్తిరించండి. తద్వారా వాటిలో ఉన్న గ్రుడ్లు నాశనమవుతాయి. గాలి ప్రసరించడానికి మొక్కల మధ్య సరైన దూరం ఉంచండి. హెక్టారుకు 5 ఫెరోమాన్ ఉచ్చులు వేయండి. ఈ తెగులును పర్యవేక్షించడానికి పొలాలలో సాయంత్రం లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయండి. ఇది మగ కీటకాలను ఆకర్షిస్తుంది మరియు వాటిని సేకరించి నాశనం చేస్తుంది. నాటడానికి ముందు 0.2 మిల్లీలీటర్ల క్లోర్పెరిఫోస్ ను లీటరు నీటిలో 12 నుండి 14 గంటలు నానపెట్టండి. ఈ చికిత్స మొక్కలకు మొదటి 30 రోజులు కాండం చొచ్చుకుపోకుండా రక్షణ కల్పిస్తుంది. ఈ తెగులును నియంత్రించడానికి ఎకరానికి 200 లీటర్ల నీటిలో 240 గ్రాముల థయోమిడాక్సిన్, 25% డబ్ల్యూజీ 40 గ్రాములు లేదా ఎసిఫేట్ 9% ప్లస్ బ్యూప్రోఫైజిన్ 24% డబ్ల్యూజీ కలిపి పిచికారీ చేయాలి. రైతు సోదరులారా, కాండం తొలుచు పురుగు బారిన పడకండి. తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. फसल से जुड़ी अधिक जानकारी के लिए कृषि ई ऐप को इंस्टॉल करें और हमारे यूट्यूब चैनल को आज ही सब्सक्राइब करें. कृषि ई ऐप इंस्टॉल करने के लिए QR कोड स्कैन करें.